Hi, hello, namaste, welcome to Gorumuddalu. Gorumuddalu, 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 Gorumuddalu. So, chalo chakkadi recipes chustunnam kada manam pillalki elanti food pettali and valiki sweet nachina షుగర్ తగ్గించి న్యాచురల్గా స్వీట్నెస్ ఎలా తేవాలి ఇవన్నీ కూడా మంచి మంచి ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను కదా నేను. అండ్ అది కాకుండా ఇంపార్టెంట్గా ఏది ఏ టైంలో పెట్టాలి అనేది మాత్రం కంపల్సరీగా చూసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే మామూలుగా పిల్లలందరికీ కూడా 3 పూట్ల అన్నం పెట్టడం మనకి అలవాటు, బికాస్ జస్ట్ సంవత్సరం ఇంతే కాబట్టి వాళ్ళు జనరల్గా ఓట్స్ లాంటివి, రైస్, కిచిడి, రోటీస్ ఇలాంటివన్నీ తిన్నా కూడా అన్నం మాత్రమే కొంచెం ఎక్కువగా తింటారేమో అని ఒక ఆశ మనకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ అన్నం ఎక్కువ మనం పెడుతూ ఉంటాం. ఓకే, ఇప్పుడు అందరూ ఓట్స్, రాగి జావ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఒక స్నాక్ ఆప్షన్ లాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే కొంచెం మంచి కార్బ్స్ కూడా అందుతాయి కాబట్టి వాళ్ళకి చాలా మంచిది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం రైస్తో చేసుకుంటూనే చక్కగా ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసేసి మంచి కిజిడి లాగా చేసేయండి. డిఫరెంట్గా ఉంది కదా? ఎస్, ట్రస్ట్ మీ, ఎందుకంటే ఎప్పుడు పప్పు అన్నం మాత్రమే మిక్స్ చేసి కిచిడి కాదు, ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుని చక్కగా చేయొచ్చు. అండ్ ఫ్రూట్స్తో పాటు పిల్లలకి ఫ్రూట్స్ బాగా నచ్చుతుంది కూడా కదా, ఫ్రూట్స్తో పాటు అన్నం కూడా వెళ్తుంది కాబట్టి ఈ అన్నం నుంచి వచ్చే క్యాలరీసే పిల్లలకి ఎనర్జీ బాగా ఇస్తాయన్నమాట. ఓకే, సో ఫ్రూట్స్తో పాటు న్యూట్రియన్స్ అండ్ అన్నంతో పాటు చక్కగా ఎనర్జీ, సో అన్నీ కంబైన్ అయిపోయి ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము ఫ్రూట్ కిచిడి. కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నూనె, ఆవాలు, మిక్స్డ్ హర్బ్స్, కరివేపాకు, యెల్లో క్యాప్సికం, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఉడికించిన అన్నం, బేబీ కార్న్, పపాయ ముక్కలు, మస్క్ మెలన్ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర. కిచిడి అంటే కొంచెం సాఫ్ట్గా లిక్విడీగానే ఉంటుంది. సో పిల్లలు ఒకవేళ సాల్టీగా తినకపోతే, జ్వరం వచ్చినప్పుడైనా తర్వాత అయినా కొంచెం అరే వానలు పడుతుంది, ఫ్రూట్స్ పెట్టకూడదు, ఫ్రూట్స్ వల్ల జలుబు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. అవునా? మీరు కూడా అవాయిడ్ చేస్తాను కదా పిల్లలందరికీ కూడా ఫ్రూట్స్ పెట్టకుండా, కానీ అలా చేయొద్దు. ఎందుకంటే ఫ్రూట్స్ నుంచే మనకి మంచి యాంటీఆక్సిడెంట్స్ వస్తాయి అండ్ మంచి వైటమిన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పిల్లలకి బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి, అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేయడానికి ఒక మంచి కెపాసిటీ, ఒక మంచి బలం అనేది ఇస్తుందన్నమాట. సో అందుకని అవన్నీ ఏవి అవాయిడ్ చేయకుండా ఇలా అన్నంతో పాటు మిక్స్ చేసేయండి. కొంచెం కుక్ కూడా అయిపోతాయి ఫ్రూట్స్, అప్పుడు మీకు కూడా కొంచెం మీరు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో చల్లగా ఎప్పుడు పెట్టకూడదు ఫ్రూట్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చల్లగా పెడితే మాత్రం డెఫినెట్లీ ఆ చలి టెంపరేచర్ వల్ల కొంచెం జలుబు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇన్ఫెక్షన్ మాత్రం రాదు. ఓకే, సో జలుబు అంటే ఇన్ఫెక్షన్ బేసిక్గా. సో అందుకనే మనం చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని మంచి ఆహారం పెడితేనే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుందన్నమాట. సో ఇక్కడ ముందు నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఫ్రూట్ కిచిడి యాక్చువల్లీ చాలా డిఫరెంట్ అనమాట, పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు వచ్చి ఘాటుగా కూడా ఇస్తున్నాం, బిర్యానీ ఆకు లాంటివి కూడా వేసుకుంటున్నాం కదా. సో అప్పుడు మనకి ఆ ఘాటు అదంతాతో పాటు స్వీట్నెస్ కూడా ఉంటుందన్నమాట. సో పిల్లలకి తప్పకుండా నచ్చే రెసిపీ ఇది. సో ముందుగా ఆయిల్ వేసేస్తున్నాను నేను దీంట్లో, కొంచెంగా నూనె వేసేసుకుందాం. ఓకే, తర్వాత ఆవాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఒక్కసారి కలుపుకుందాం. సో ఈ ఘాటు, ఈ ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే మనం ఇలా చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత ఉల్లిపాయలు, ఓకే, తర్వాత యెల్లో క్యాప్సికం. సో యెల్లో క్యాప్సికం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మనకి ఈ క్యాప్సికం నుంచి వైటమిన్ సి వస్తుందని నేను చెప్పాను కదా. సో అందుకని మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. సో ఇక్కడ కిచిడి అంటే మనం ఇక్కడ వెజిటబుల్ ఫ్రూట్ కాంబినేషన్లు చేసుకుంటున్నట్టు అనమాట. సో అలా ఒక మంచి కిచిడి అనేది మనకి ఇప్పుడు రెడీ అవ్వబోతోంది. సో దీంట్లో మనకు కావాల్సిన ఫ్లేవర్స్ వేసేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు, మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు, తర్వాత మిక్స్డ్ హర్బ్స్. ఈ హర్బ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెంగా మిరియాల పొడి, మిరియాల పొడి. సో ఫ్రూట్స్తో పాటు చాలామంది వేసుకుంటూ ఉంటారు కదా మిరియాల పొడి, ఎందుకంటే అలా వేసుకుంటే కొంచెం
జలుబు అది రాకుండా ఉంటుందని ఒక నమ్మకం కూడా. సో అందుకనే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకున్నాం. క్యాప్సికం ముక్కలు చక్కగా కుక్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి తెచ్చేసుకున్నాం. దీంతోపాటు బేబీ కార్న్ కూడా వేసేసుకుందాం చక్కగా. క్యాప్సికం వేసుకున్నాం కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది బేబీ కార్న్. సో అలా మనం రైస్తో పాటు జస్ట్ సింపుల్గా రైస్ మాత్రమే వేసుకోకుండా చక్కగా ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నట్టు. సో ఇక్కడ బేబీ కార్న్ ఇంకా యెల్లో క్యాప్సికం మనకి బాగా కుక్ అవ్వాలి. సో ఈ ఘాటు ఫ్లేవర్ అంతా కూడా ఫ్రూట్తో పాటు స్వీట్నెస్తో పాటు ఆ ఘాటు కూడా ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మస్క్ మెలన్ ఇంకా పపాయ, సో ఇవి రెండు మనం తెచ్చుకున్నాము. బేసికలీ మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి రెండు ఫ్రూట్స్ కదా, వైటమిన్ ఏ వైటమిన్ సి రెండు కూడా చాలా చక్కగా ఉంటాయి రెండిట్లో. అండ్ ఇంపార్టెంట్గా వాటరీ ఫ్రూట్స్, సో చక్కటి వాటర్ కంటెంట్ ఉంటుంది రెండిట్లోనూ. అండ్ లో క్యాలరీ ఫ్రూట్స్ అన్నమాట, క్యాలరీస్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఇన్ని వేసుకుంటున్నాం కదా, క్యాలరీస్ ఏమైనా ఎక్కువ అయిపోతాయేమో అని ఒక డౌట్ అందరికీ ఉంటుంది కదా. సో ఆ డౌట్ క్లియర్ చేయడానికి తెచ్చాను. సో లో క్యాలరీ ఫ్రూట్స్ కాబట్టి చాలా మంచిది. దాంతోపాటు మనము వెజిటబుల్స్ ఇలాంటివి ఏది మనం ఇంక్లూడ్ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్యాప్సికమ్ యెల్లో క్యాప్సికమ్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది, వెరీ నైస్. ఇప్పుడు మనము ఫ్రూట్స్ వేసేసుకుందాం. సో ముందుగా మస్క్ మెలన్ ముక్కలు, తర్వాత పపాయ ముక్కలు, కొంచెంగా కొత్తిమీర. ఓకే, సో ఒక్కసారి సో ఫ్రూట్స్ మనం ఎక్కువగా కుక్ చేయట్లేదు. ఇది ఏంటంటే జస్ట్ కొంచెంగా మనకి ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేలాగా మనం చేసుకుంటున్నాం అంతే. సో ఒక్కసారి ఇది కొంచెం కలవాలి. సో కొంచెం వాటర్ కూడా వేసేసుకుందాం. లేదా ఒకవేళ ఇలా వద్దు ఓన్లీ ఫ్రూట్స్తో చేసుకోవాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఉత్త ఫ్రూట్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసేసుకుని వేసుకుని దాంట్లో రైస్ కలిపి కూడా పెట్టచ్చు. బికాస్ పిల్లలకి జ్వరం ఉన్నప్పుడు జనరల్గా ఇలా రాగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆర్ కొంచెం పప్పు ఇలా ఉప్పుతో రిలేటెడ్ ఏమైనా తినాలి అంటే తినరు కదా, కొంచెం స్వీట్గా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మనం చేసుకునే రైస్ రెసిపీలోనే ఆర్ ఏదైనా కూర అన్నం చేసుకున్నా పప్పు అన్నం చేసుకున్నా కొంచెం ఫ్రూట్ ఏదైనా మిక్స్ చేసాము అంటే న్యాచురల్ స్వీట్నెస్ కూడా ఉంటుంది. అండ్ ఇలా జ్వరం వచ్చిన టైంలో వాళ్ళు తింటారనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి కుక్ అవుతుంది కదా, ఇప్పుడు మనం మ్యాష్ చేసేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది పిల్లలకి. చాలామంది స్వీట్స్ బాగా నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలా స్వీట్ నచ్చిన వాళ్ళకి ఇలా కనుక మనం ఇంక్లూడ్ చేసుకున్నాము అంటే ఎవరైతే పిల్లలు యూనో ఎక్కువ తినట్లేదో, సో ఈ టైంలో ఇలా స్వీట్ మనం ఇంక్లూడ్ చేసి పెట్టాము అంటే మంచి న్యూట్రియన్స్ కూడా అండ్ స్వీట్నెస్ కూడా న్యాచురల్గా ఉంటుంది అండ్ పిల్లలు తింటారు కూడా. సో అలా మనకి ఫ్రూట్స్తో పాటు మనకి ఓవరాల్గా మొత్తం అంతా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతే మనం రైస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ పులావ్ లాగా అని చెప్పొచ్చు అనమాట. బికాజ్ ఈ ఫ్లేవర్స్ అన్నీ ఏవైతే మనం వేస్తూ ఉన్నామో పిల్లలు ఇవి రెండు కూడా చాలా తక్కువగా తింటూ ఉంటారు. కాబట్టి మనం చక్కగా ఇలాంటివి మిక్స్ చేసేసి రైస్ రెసిపీ చేసామంటే ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఎస్, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే రైస్ కూడా మిక్స్ చేసేస్తున్నాను దీంట్లో. సో వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా ఉంచుకుంటూ మనము ఈవినింగ్ స్నాక్కి ఒకవేళ పిల్లలు ఎప్పుడు రైస్ ఎప్పుడు రైస్ అయినా అది వద్దు అంటుంటే మాత్రం ఇలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా మనకి ఇదంతా కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. వావ్, పిల్లలకి జనరల్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలా బాయిల్ చేసేస్తే ఫోక్తో అలా తింటూ ఉంటారు కదా, సో అలా ఉందన్నమాట రెసిపీ. సో అలా చక్కగా సపరేట్గా తీసుకోవడానికి ఇది ఒక మంచి రెసిపీ. సో ఘాటుతో పాటు న్యూట్రిషన్తో పాటు మంచి క్యాలరీస్ కూడా వస్తున్నాయి పిల్లలకి. చాలా బాగుందండి, వెరీ 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 న్యూట్రిషియస్ అనమాట మనకి. సో ఫ్రూట్ కిచిడీ చూసారు కదా, సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. ఫ్రూట్ కిచిడీకి కావాల్సిన పదార్థాలు నూనె, ఆవాలు, మిక్స్డ్ హర్బ్స్, కరివేపాకు, యెల్లో క్యాప్సికం, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఉడికించిన అన్నం, బేబీ కార్న్, పపాయ ముక్కలు, మస్క్ మెలన్ ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర. తయారు చేసిన విధానం, ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి దానిలో ఆవాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, యెల్లో క్యాప్సికం ముక్కలు, కొంచెం పసుపు,
సరిపడంత ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, కొంచెం మిరియాల పొడి, బేబీ కార్న్ ముక్కలు వేసి కాసేపు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత కర్బూజా ముక్కలు, బొప్పాయి ముక్కలు, కొత్తిమీర, నీళ్లు వేసి మ్యాష్ చేసి కాసేపు కుక్ చేసుకుని దానిలో ఉడికించిన అన్నం వేసి కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ కిచిడీ రెడీ. ఫ్రూట్ కిచిడీ. సో ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుని చక్కగా మనకి కిచిడీ చేసేయచ్చు. ఇది ఎందుకు ఇలా చేసాము అంటే, మామూలుగా పపాయ అనేది పిల్లలు చాలా మటుకు నచ్చదు, మస్క్మెల్ అన్నా కూడా పిల్లలు జనరల్గా తినరు. సో కొన్ని ఫ్రూట్స్ అలా ఉంటాయి ఏంటంటే, ఈ ఏజ్లో ఒకవేళ సంవత్సరం సంవత్సరాల పిల్లలు ఒకవేళ తింటున్నప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆపేస్తారు, వాళ్ళ ప్రిఫరెన్సెస్ చెప్పడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలా తినడం ఆపేస్తే మాత్రం డెఫినెట్లీ ఇలా అన్నంతో పాటు చక్కగా మిక్స్ చేసి మంచి ఫ్లేవర్స్ వేసేసుకుని చేసేయచ్చు. ఈ కిచిడీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ప్లస్ స్వీట్గా కూడా ఉంటుంది కాబట్టి ఏదో స్వీట్ రెసిపీ ఏమో అని కూడా మనం పెట్టేసేయచ్చు అనమాట పిల్లలకి. సో అలా చక్కగా ఫ్రూట్స్ కూడా తింటారు, రైస్ కూడా తింటారు, కొంచెం కుక్ అయి ఉంటాయి కాబట్టి జనరల్గా ఈ క్లైమేట్లో మనం ఇలా పెడితేనే జలుబులు అవి రాకుండా ఉంటాయన్నమాట అని జనరల్గా అనుకుంటూ ఉంటారు కూడా కాబట్టి. సో ఇలా పెట్టేసే చక్కగా వాళ్ళకి వైటమిన్స్ అండ్ ఎనర్జీ కూడా బాగా అందుతుంది. ఓకే, సో ఫ్రూట్ కిచిడీ కంపల్సరీగా ట్రై చేసేయండి. రేపు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గారి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.